ఆర్ఆర్ఆర్ రోడ్డులో భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారంతో పాటు సరైన న్యాయం జరిగాకే భూ సర్వే నిర్వహించాలని భూ రైతులు డిమాండ్ చేశారు. జయదేవ్పూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామ శివారు నుంచి త్రిపుర రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటులో భాగంగా భూ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా పీర్లపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు తమకు న్యాయం చేశాకే రోడ్డు భూ సర్వే నిర్వహించాలని కోరుతూ సర్వేను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిరుపేద 150 మంది రైతులకు 1991 సర్వే నంబర్లో ఉన్న 106 ఎకరాల భూమిని పంపిణీ చేశారన్నారు. రైతులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారని తెలిపారు. రింగ్ రోడ్డు కోసం 120 ఎకరాలకు పైగా భూమి పోతుందని, తమకు న్యాయం నష్టపరిహారం అందించే వరకు సర్వే చేయొద్దని రైతులు మండిపడుతున్నారు. రైతులు అడ్డుకోవడంతో సర్వే అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆడ అది పోతుంది, ఇక 191 పోతుంది, మొత్తం పోయినాక మేము ఏం చేయాలి? ఏం లేక ఉంచుకున్నాక మా బతికేంటి? ఆధార భూమి మీద ఆధారపడి బతుకుతున్నాం, ఊళ్ళో ఉంటున్నాం కష్టం చేసుకొని. మేము కష్టాన్ని సంపాదించుకునే భూమి కానీ మాకు తాత నుంచి కానీ వేరే నుంచి కానీ వచ్చే భూమి కాదు. మాకు మా భూమి మాకు కావాలి. నాకున్నది 2 ఎకరాల పొలం, ఒక్కొక్క ఎకరం పట్ట కొనుక్కున్నసారు అది నా నాశనం అయిపోతుంది. నాకు బతికే ఆగము, 2 ఎకరాల భూమి ఇస్తాడు. 2 ఎకరాల భూమి పోయింది, ఇలా నేను కొనుక్కునేది పోతుంది. నాకు ఆధారం ఏం లేదు, ఇల్లు ఇస్తాను, ఇల్లు పోయింది. ఆయన ఏం చేస్తాడు చేశారు. గ్రామ దళిత రైతులము మేమందరము, మాకు గత 40-50 సంవత్సరాల క్రితము అసైన్మెంట్ కింద మాకు ఇచ్చినటువంటి భూమి ఒక్కొక్కరికి అర్ధెకరము 10 గుంటలు 30 గుంటలు అట్లా చొప్పున ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లు ఇచ్చిర్రు. అన్నిటికీ మేము నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మాకైతే కొత్త పాస్బుక్లు ఇచ్చి మాకు రైతు బీమా కానీ రైతు బంధు కానీ వచ్చేటట్టు చేయాలని మేము